హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ రాధాతోట, డైరెక్టర్, రివరా క్లినిక్, గచ్చిబౌలి, మియాపూర్ రోడ్ అండ్ హిమాయత్ నగర్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, మీ ఇంట్లో చిన్నపిల్లలు కింద పడినప్పుడు వాళ్ళకి ఎక్కువగా ముఖం మీద గాయాలు అవుతూ ఉంటాయి. ఈ గాయాలు అనేవి ప్రాపర్గా ట్రీట్ చేయించకపోతే పెద్ద అయిన తర్వాత అవి మచ్చలుగా ఉండి అవి చాలా వాళ్ళకి ఆత్మన్యూనతని కలిగిస్తాయి. కనుక మీ చైల్డ్కి ఏదైనా ఇలాంటి ఇంజరీ జరిగినప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఈ ముఖం మీద గాయాలు జరిగినప్పుడు మొట్టమొదట జరిగేది ఏంటంటే, విపరీతంగా రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు వెంటనే కంగారు పడి ఇంట్లో టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ లేదా ఈ పసుపు లాంటివి కానీ పెట్టడం చేయకూడదు. దాన్ని ఒక శుభ్రమైన గుడ్డని ఒక చల్లటి నీళ్ళల్లో ముంచి ఆ గాయం మీద గట్టిగా అదింపట్టి ప్రెస్ చేసినట్లయితే ఈ బ్లీడింగ్ అనేది చాలా వరకు ఆగిపోతుంది. మరీ పెద్ద బ్లడ్ వెసల్ ఏదన్నా ఇన్వాల్వ్ అయితే తప్ప 90% ఆఫ్ ది కేసెస్లో బ్లీడింగ్, ఎంత బ్లీడింగ్ అయినా సరే ఆగిపోతుంది. మీరు అలా అద్దెపట్టి ఉంచి ఆ పాపని లేదా బాబుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. తలకి మరీ ఎక్కువగా గాయాలు తగిలి వామిటింగ్స్ అలా అవుతున్నట్లయితే మీరు వెంటనే సిటీ స్కాన్ చేయించడం కూడా మంచిది. ఈ చిన్ కింద ఉండే గాయాలు ఎక్కువగా గడ్డం కింద చాలామందికి కనిపిస్తుంటాయి. వీళ్ళకి ఈ టెంపరోమాండ్యులర్ జాయింట్ దగ్గర ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా ఒకసారి మీరు చెక్ చేయించుకోవాలి, ఎస్పెషల్లీ ఈ గడ్డం కింద అయ్యే గాయం. తర్వాత ఈ గాయాలని ఎలాగ తక్కువ స్కార్ కనిపించేటట్లుగా ఎలాగ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీరు ఒక ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేయడం అనేది ఆల్వేస్ ఉత్తమం. ఈ ప్లాస్టిక్ సర్జన్ అనేవాళ్ళు చాలా తక్కువగా స్కార్ కనిపించేటట్లు ఈ గాయాన్ని వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఈ క్లోజింగ్ చేయడం అనేది, సూచరింగ్ చేయడం అనేది ఒక 12 గంటల లోపలే సాధ్యమైనంత వరకు చేయాలి. ఇమీడియట్గా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ ముఖం మీద గాయాలని క్లోజ్ చేసేటప్పుడు ఎక్కువసార్లు వీళ్ళు చాలా సున్నితమైన ప్రోలిన్ అనే మెటీరియల్తో స్కిన్ని సూచర్ చేయడాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకుంటారు. అలా కాకుండా ఈ గమ్తో అంటించడము, స్టేపుల్స్ వేయడము అనే ప్రక్రియలు కూడా ఉంటాయి. ఈ గమ్తో అంటించడము అనేది చాలా చిన్నపిల్లలు, వాళ్ళకి జనరల్ అనస్థీషియా తప్పితే సూచర్ చేయలేము, వాళ్ళు జనరల్ అనస్థీషియా ఇవ్వడం కష్టమైన పరిస్థితి, రిస్క్ అనుకున్నప్పుడు ఈ గ్లూ ద్వారా వాళ్ళకి అంటించడం అనేది జరగవచ్చు. ఈ గ్లూ ద్వారా అంటించడానికి ఓన్లీ చర్మం మాత్రమే కట్ అయితే దాన్ని గ్లూ ద్వారా అంటించవచ్చు, లేదా చర్మం కింద ఉన్న మజిల్స్ కూడా కట్ అయినట్లయితే కంపల్సరీ దాన్ని 2 లేయర్స్లో క్లోజ్ చేయాల్సి వస్తుంది. ముందు మజిల్స్ని, పైన చర్మాన్ని. ఈ తర్వాత ఈ స్టేపుల్స్ అనేవి కూడా ఈ గాయాన్ని క్లోజ్ చేయడానికి వాడతారు. గాయాన్ని క్లోజ్ చేయడానికి సూచర్స్ వాడాలా, గమ్ వాడాలా, లేదా స్టేపుల్స్ వాడాలా అనేది ప్లాస్టిక్ సర్జన్ డిసైడ్ చేస్తారు. మీరు కనుక ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే ఈ ముఖం మీద ఉండే స్కారు చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈ సూచర్స్ వేసిన తర్వాత కూడా 5వ రోజున చాలా వరకు సూచర్స్ అనేవి తీసేస్తారు. ఈ సూచర్స్ వేయించడం ఎంత ఇంపార్టెంటో, పోస్ట్ స్కార్ మేనేజ్మెంట్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. దాదాపు 3 నెలల పాటు ఆ సూచర్స్ వేసిన భాగాన్ని మీరు చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.